తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ ఐపీఎస్ రిటైర్డ్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత ముఖ్య అతిథి భువనగిరి పట్టణంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోలీస్ శాఖచే గౌరవవందనం స్వీకరించి మాట్లాడుతూ జిల్లాలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగించారు. తదుపరి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు ముఖ్య అతిథిగా హాజరై సాంఘిక సంక్షేమ శాఖచే ఏర్పాటు చేయబడిన ఆస్తుల పంపిణీలో భాగంగా ఐదుగురు లబ్ధిదారులకు ట్రాక్టర్లు ఒక లబ్ధిదారునికి కారును అందజేయడం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి రూరల్ ట్రాన్స్పోర్ట్ పథకం కింద సంస్థాన్ నారాయణపూర్ మండలం పొర్లగడ్డ తండాకు చెందిన గిరిజన లబ్ధిదారునికి టాటా ఏసీ వాహనాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు ఫైలశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, మనుగుడు మాజీ శాసనసభ్యులు కె ప్రభాకర్, జెడ్పీసీఓ కృష్ణారెడ్డి, పీడీ డిఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్, సిపిఓ మాన్యనాయక్, డిపిఓ సునంద, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వరాచారి తదితర జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ముఖ్య అతిథి ప్రభుత్వ సలహాదారులు శ్రీ ఏకే ఖాన్ ఐపీఎస్ రిటైర్ గారి ప్రసంగాన్ని పత్రికా విలేకరుల సమావేశం నిమిత్తం ఇందు వెంట పంపడమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, స్వాతంత్ర సమర యోధులు, ఉద్యమకారులు, కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. తెలంగాణ అమరవీరులకు జోహార్. తెలంగాణ ఆవిష్కరించి నేటికి 8 వసంతాలు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ 8 బలమైన అడుగులు వేశాం. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా మనం ప్రవేశపెట్టిన ప్రణాళికలు సఫలత అందిస్తున్నాయి. గతం సృష్టించిన సమస్యల వలయం నుంచి బయటపడటమే కాకుండా నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకత. మన రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణం. అనతి కాలంలోనే రాష్ట్రం అద్భుత విజయాలను సాధించని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. వివిధ రంగాలలో రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దేశ విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలకడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శప్రాయమైంది. పలు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఇక్కడికి వచ్చి మన పథకాలు, కార్యక్రమాలను అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సమాయత్తం అవుతున్నందుకు నిదర్శనం. జాతీయ స్థాయిలో మన రాష్ట్రం సాధించిన అవార్డులు సమర్థవంతంగా సాగుతున్న పరిపాలనకు గీటురాడు. రాష్ట్రం సృష్టిస్తున్న సంపద అంతా సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా సమస్త ప్రజానీకానికి పంపిణీ జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పురోగమిస్తున్నది. సకల జనుల సంక్షేమానికి పాటుపడుతున్నది.